We need order. Order copy. Sir, ikkade unna meene aagina. Sir. What's your name? Ammayilunnaru sir. Hey. Nee peru? Aina peru chupinchu. Adi adu kaadu. Attu. I am going in my vehicle. Nobody has right to stop me. Here is no lady constable. I am going, Mr. Pur. Let's go. Hey, come on. I am going. You record. Nobody? Yeah, all are going. We are going. Hey. Sir. Phone. Please come. Phone. 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 చూయించండి, షో మీ డాక్యుమెంట్, మాకు డాక్యుమెంట్ చూయించండి, మీకు ఏమున్నదో చూయించండి. Why? Wait. మీ పేరేంటి? కాదు, మీ పేరేంటి? ఇంత 100 మంది పోలీసులతో ఎందుకు వచ్చి అడుగుతున్నారు? మేము ఊరు వెళ్ళొద్దా? ఏ మీరు కొన్నారా? ఎస్పీ గారితో మాట్లాడాను, ఓకే అన్నారు. కమిషనర్ తో డీజీపీ గారు పర్మిషన్ ఉందా? నీకెవరు చెప్పారు? నీ పేరేంటి చెప్పు. నీ పేరేంటి చెప్పు. ఇదిగో లైవ్ వీడియో ఇది. ఎందుకు ఇన్ని కార్లు ఆపడం? మీ ఊరు మేము వెళ్ళొద్దా? మీ పేరేంటి అని అడిగా. నీ పేరేంటి? వాట్ ఈస్ యువర్ నేమ్? నీకెవరు ఇచ్చారు? కేటీఆర్ కాల్ చేశారా? వెయిట్, ఎందుకు ఆపుతున్నారు? ఎవరు? మీ పేరేంటి? మీ సుపీరియర్ ఏంటి? నేను ఇప్పుడు గంట క్రిందట మాట్లాడాను ఎస్పీ గారితో, ఓకే అన్నారు. ఏదో ఇబ్బంది ఉంటే మీరు సెక్యూరిటీ ఇవ్వండి, వెళ్తామన్నా. గొడవ ఉండదని చెప్పాను, రైతులను ఆదుకుంటామని చెప్పాము. నో ప్రాబ్లం సార్, మా ఒక ఆఫీసర్ తో కూడా మాట్లాడతారు. మీరేం పేరేంటి అని అడిగాను. చెప్పండి మీ పేరేంటి. మీరు స్పెషల్ బ్రాంచా? మీరు తెలంగాణ పోలీసా? తెలంగాణ. మీ పేరేంటి? కుమార్ స్వామి. కుమార్ స్వామి, సబ్ ఇన్స్పెక్టర్. ఓకే, వెరీ గుడ్. ఆర్డర్ చూపించండి, మేము ఆపాం. నేను చూసండి, ఇన్స్ట్రక్షన్ వారలకొద్దు. మీ జాబ్ సస్పెండ్ చేయిస్తా. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ జాబ్లు సస్పెండ్ చేయిస్తా. కేసులు పెడతాం, చట్టంగా వెళ్తాం. అడగడానికి ఎవరు లేరు. మీరు ఆర్డర్ ఉంటే చూపించండి. మీ ఏమైనా, మేమేమైనా చట్టాన్ని ఉల్లంఘించావా? మీ ఊర్లో రైతులు రమ్మన్నారు, రైతులు దర్శించడానికి వెళ్తాం. అక్కడ అడ్డులు, ఇక్కడ అడ్డులు, అక్కడ అడ్డులు. అడుగడుగులు ఎందుకు అడ్డుతున్నారు? మీ ఊరెళ్ళడం తప్ప ఏమైనా కేటీఆర్ కేసీఆర్ మొత్తం తెలంగాణ కొనేశారా? ఏ గ్రామాలకు మేము వెళ్ళకూడదా? ఏంటి ఈ దౌర్జన్యం? అది ఎవరి దగ్గరైనా చెల్లుతుంది కానీ నా దగ్గరే చెల్లదు. ఆల్రెడీ డీజీపీ మహేందర్ రెడ్డి గారికి కంప్లైంట్ ఇచ్చాం, ఆయన ఇంటెలిజెన్స్ కి లెటర్ పంపించారు, హోమ్ మినిస్టర్ కి చెప్పడం జరిగింది, ఈ రోజు మీడియాలో చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము వాళ్ళందరికీ, ఇప్పుడు నేను ఆగను, వస్తానంటే వస్తా. ఆ గ్రామానికి వెళ్తా, మీరు ఎలగడుతారు చూస్తారు. రండిరా, రండి, బల్లేశ్వర్ రండి, డ్రైవర్స్ రండి. ఎందుకు అడుగుతారు? ఎవరు అడ్డేది? వీళ్ళందరూ నెక్స్ట్ ఇయర్ జాబ్స్ ఉండవు. ఎవరెవరు ఫేసులు చూడు. ఒకటి హూఈస్ ఆర్డరింగ్? ఎస్ చంద్రశేఖర్, వై యు ఆర్ స్టాపింగ్ మీ? అందుకనే ఎస్పీ గారితో మాట్లాడాం. వెయిట్, నేను గొడవ చేయడానికి రాలా, మంచి మాట్లాడడానికి వెళ్ళా. మొన్న జీహెచ్ఎంసీ కమిషనర్ దగ్గరికి వెళ్తే ఆయన లేరు, సికింద్రాబాద్ కమిషనర్ దగ్గరికి వెళ్తే ఆయన లేరు. ఏం ఊర్లో వెళ్ళకూడదా మేము? అడ్డితే రాజశేఖర్ రెడ్డికే దిక్కులేదు, రాజశేఖర్ రెడ్డికే దిక్కులేదు. 15 ఏళ్ళ మంది అనుకున్నారు పైకి పోయాడు రాజశేఖర్ రెడ్డి. చట్టం ప్రకారం నేను మీరు ఎస్కార్ట్ అడిగాం, మీరు ఇవ్వండి. హోమ్ మినిస్టర్ అలీని పోలీసులు అడిగాం, ఇవ్వండి. ప్రజాకు వ్యతిరేకంగా మేము మాట్లాడితే, చట్టాన్ని ఉల్లంఘిస్తే మమ్మల్ని అరెస్ట్ చేయండి. మేము ఒక ఊరు వెళ్ళొద్దా? వెయిట్, ఒక ఊరు వెళ్ళొద్దా? నేను మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే
మేమేం అడిగాం, ఈ రోజు ఎస్పీ గారితో నేను మాట్లాడాను, చాలా మంచిగా ఆయన మాట్లాడారు, పేరు తెలియదు కానీ, కానీ నేను చెప్పాను వస్తానంటే వస్తా, చేస్తానంటే చేస్తా. అలాగ అడ్డుకున్నందుకే రాజశేఖర రెడ్డి గారిని కేసీఆర్ గారు అప్పుడు 2008లో తిట్టారు. ఈ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఎందుకు అడ్డుకుంటున్నారు, ఎందుకు అడ్డుకుంటున్నారు? మేము గ్రామానికి వెళ్తున్నాం, నేనేమైనా తప్పు చేశానా, చట్టాన్ని ఉల్లంఘించానా, రోడ్డు మీద ఏమైనా ఇల్లీగల్ గా ధర్నాలు చేశానా? రమ్మన్నారు, నేను వెళ్తున్నాను, అంతే. రండి. ఇక్కడ రైతులు బాధపడుతున్నారని పిలిచారు, నేను వెళ్తున్నాను. ఎవరు రికార్డింగ్ మీ ఎస్పీకి పంపించారు, మీ డీజీపీ గారు అడిగారు, మీ డీజీపీ గారికి పంపాం, ఎస్పీ గారికి పంపాం, సిపి మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నారు రైతుల కుటుంబం. నేను వస్తున్నా, ఎందుకు రాకూడదు? ఒక ఊరు వెళ్ళాలంటే పర్మిషన్ కావాలా? మేమేమైనా గన్నంతా వెళ్తున్నాం. చెప్పండి. నేను ఈ రోజు ఎస్పీ గారితో, మీ ఎస్పీ గారితో మాట్లాడాను. ఆయన చాలా మంచిగా ఆయనే మమ్మల్ని, ఆయన ఏమన్నారంటే అన్ని రికార్డింగ్ అయింది, ఆయన ఏమన్నారో రికార్డింగ్ అయింది. ఏమన్నారు సార్, ఇక్కడ ఏదో ఎంత ఇబ్బంది ఏదో ఉన్నది అన్నారు. ఏమి ఇబ్బంది ఉండదండి, మీరు ఎస్కార్ట్ వెహికల్ పెట్టండి, మీరు ఎస్కార్ట్ వెహికల్ పెట్టండి, నేను మీతో వస్తాను అని హోమ్ మినిస్టర్ అలీ గారితో నెల రోజుల క్రిందట నేను మాట్లాడాను. హోమ్ మినిస్టర్ అలీతో నేను మాట్లాడా, రికార్డింగ్లు ఉన్నాయి. మీరు చట్ట విరుద్ధంగా అడ్డుకుంటే చోట అడ్డుందా? మిస్టర్ చంద్రశేఖర్, మిస్టర్ అనిల్ కుమార్, మిమ్మల్ని నేను పర్సనల్ గా కోర్టు సమన్స్ ఇప్పిస్తా. ఐ విల్ నాట్ టాలరేట్ దట్ ఇస్ నాట్ కేఏ పాల్, శాంతిదూత కేఏ పాల్ కాదు, ఇక్కడ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. రాజశేఖర రెడ్డి అడ్డుకున్నాడే దిక్కు లేక ముక్క ముక్కలై పోతాడు అంటుండగా పోయాడు. కేసీఆర్ నువ్వు అడ్డుకుంటున్నావా? నువ్వు ఉండవు, నువ్వు కూడా పోతావు. రాజశేఖర రెడ్డి రూట్ లో పోయిన 7 పోయారు. అది నేను ఇంటికి వస్తానంటే నిన్న మీ TV9 లో చెప్పాను, ఇవాళ రిపీట్ అయింది. ఇంటికి వస్తాం, మాట్లాడదాం, అభివృద్ధి చేద్దాం, కంపెనీలు తీసుకొద్దామని 8 సంవత్సరాల నుంచి అడిగితే మీరు పర్మిషన్లు ఇవ్వరు. ఇప్పుడు మేము ఊరికి వెళ్ళకూడదా? కేటీఆర్ గారు ఏమైనా దత్తత తీసుకున్నారా, ఏమైనా ఓనరా కేటీఆర్ గారి? అసలు ఇంటికి వస్తానంటే పిలాలి. మీరు అప్పుడు వచ్చారే తాటి కృష్ణకి, అప్పుడు వచ్చారే చారిటీ సిటీకి, సార్ డాక్టర్ పాల్ గారిని వెయిట్ చేశారే, నా కొరకు కలిశారే, నేను మీ దగ్గరికి రాలేదు, మీరు నా దగ్గరికి వచ్చారే. ఇప్పుడు నేను గమ్ సిటీకి వచ్చారు, తాటి కృష్ణకి 2 వచ్చారు, ఎక్కడికక్కడికి వచ్చారో ఎప్పుడు వచ్చారో ఆయనకి, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అయితే మమ్మల్ని ఎందుకు అడ్డుకోరు? నేనేమైనా అన్ పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడానా? మీ కుమారుడు కేటీఆర్, ఆ రేవంత్ రెడ్డి, ఎవరైనా సంజయ్ మాట్లాడినట్టు నేను పార్లమెంటరీగా మాట్లాడుతున్నా. నేను వెళ్ళి తీరుతా గ్రామానికి, అక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు వెళ్ళకూడదు? అరే వాయిస్ రికార్డింగ్ ఉంది కదా, చూడండి, ఆ వాయిస్ రికార్డింగ్ ఉంది కదా. పి చంద్రశేఖర్ గారు, మీరు DSP సబ్ ఇన్స్పెక్టర్ DSP మీరండి, అనిల్ కుమార్ గారు ఇక్కడ సిఐ, అనిల్ కుమార్ సిఐ, చంద్రశేఖర్ DSP, మీ కేసీఆర్ కేటీఆర్, మీరు TRS, మీరు కాదండి, మీరు TRS కార్యకర్తల, తెలంగాణ గవర్నమెంట్ మీకు TRS పార్టీ కేటీఆర్ శాలరీలు ఇస్తున్నాడా? మీకు గవర్నమెంట్ తెలంగాణ శాలరీలు ఇస్తున్నారా? మీరు గవర్నమెంట్ ఏజెంట్లా, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్లా, ఏజెంట్? ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ అనేక మంది కార్యకర్తలుగా మారారు, ఏజెంట్లుగా మారారు. ఇక్కడ గ్రామంలో రైతులకు కోటి ఉద్యోగాలు ఇస్తా, రైతులు చూస్తానన్నారు, రైతుల బాధలు ఉన్నాయి. అక్కడ మోదీ గారు పట్టించుకోవట్లేదు, ఇక్కడ కేసీఆర్ గారు పట్టించుకోవట్లేదు, మరి నేను పట్టించుకోవద్దా? 5 లక్షల కోట్లు
ప్రజలకి, తెలంగాణ ప్రజలకి వేలు కోట్లు ఇచ్చానని కేసీఆర్ గారే చెప్పారు కదా. నేను ఎందుకు తప్పు చేశాను? రండి అని నిన్న టీవీ 9 లో మీరు రాకపోతే నేను వస్తానని చెప్పాను. నేను వస్తానంటే వస్తా. మీరు Thank you.